ఆంధ్ర ప్రదేశ్ కు కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని 2019 లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు సంఘటితంగా కృషి చేయాలని పిసిసి ప్రధాన కార్యదర్శి మార్టిన్ లూథర్ పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ పిసిసి ప్రధాన కార్యదర్శి మార్టిన్ లూథర్ మాట్లాడుతూ, మరో 6 నెలల్లో జరిగే సాధారణ ఎన్నికలకు పార్టీ శ్రేణులు అందరూ సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీ చరిస్మా తగ్గుతోందని, బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని ఆరోపించారు. దీన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రమీలమ్మ, నవీన్ కుమార్ రెడ్డి, మాంగాటి గోపాల్ రెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమాలు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలన్నింటినీ కూడా సత్తివేడి నుంచే కాకుండా చిత్తూరు జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళా దేశానికి అవసరం ఉంది, రాష్ట్రానికి అవసరం ఉంది, ఈరోజు మీరు అందరూ అబ్జర్వ్ చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చంపపెట్టు ఇచ్చారు. ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొక మారు ఈ యొక్క ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసిన మార్టిన్ లూథర్ గారికి, వారి బృందం నారాయణ గారికి, బీసీ నాయకురాలు నాయకుడు మురళి గారికి, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తీసుకురావడమే లక్ష్యంగా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం రాజీలేని పోరాటం చేస్తామని చెప్పని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని చెప్పని ఈ సమ్మేళనంలో తెలియజేయడం, అందరూ కూడా కలవడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి నారాయణ స్వామి, మురళీకృష్ణ, మార్టిన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.